తిరస్కరించి ఒక టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువస్తే ఏమిటి పరిస్థితి, ఎవరు ముఖ్యమంత్రి అనే దగ్గర ఇప్పుడు పీఠముడి బిగుసుకుంటుంది. ఒకవైపేమో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, లేకపోతే పవన్ కళ్యాణ్కు సంబంధించిన అభిమానులు లక్షలాది మంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విషయం ఆయన చాలా సందర్భాల్లో సరే తికమక్కగా చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే ముఖ్యం, అట్లాగే జగన్ను దింపడమే ముఖ్యం, అట్లాగే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే ముఖ్యం, అట్లాగే ఓట్లు చీలకుండా చూస్తాను, వ్యతిరేక ఓట్లు, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడడమే నా బాధ్యత, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. సరే ఒక దశలో అయితే ముఖ్యమంత్రి పదవినిస్తే నేను స్వీకరించడానికి సిద్ధమని కూడా ఆయన చెప్పారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో తాము అధికారంలోకి వస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతున్నారు, దీనికి ఇంకొక రెండో థాట్ లేదని కూడా, రెండో ఆలోచన లేదని కూడా ఆయన స్పష్టంగా తేల్చిపారేశారు. అనుభవజ్ఞుడైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, అట్లాగే సమర్థుడైన రాజకీయ నాయకుడుగా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిన కారణంగా ఇక ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన డిస్ప్యూట్ లేదు అని ముందే తేల్చిపారేశారు ఆయన. ఎవరు? లోకేష్ గారు. ఇది జనసేన పార్టీలో చాలా అంటే కలవరమే కాదు, అసలు ఒక రకంగా అయితే ఒక భూకంపం పుట్టించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం గడిచిన కొద్ది రోజులుగా చూస్తే, కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఒకళ్ళు అధికారంకి వస్తే పవర్ షేరింగ్ కూడా ఉంటుంది, అంటే క్యాబినెట్లో షేరింగ్ ఉంటుంది, అట్లాగే ఫస్ట్ 2.5 ఇయర్స్, ఆ తర్వాత 2.5 ఇయర్స్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఒక టర్మ్, చంద్రబాబు నాయుడు గారు ఒక టర్మ్ ఉంటారని కూడా ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. బట్ ఇక్కడ లోకేష్ చెబుతున్న మాటలు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం సీఎంగా ఉంటాడు, ఆయన 5 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన చెప్తున్నారు. సరే, తండ్రి పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమానురాగాలు అవన్నీ ఎట్లా ఉంటాయి, సో ఆ కాంటెక్స్ట్లో చెబుతూ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆమోదించినట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీకి డే వన్ నుంచి ఒక వాచ్ డాగ్ లాగా మన కాపునాడు సీనియర్ నాయకుడు, కాపు సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగా వ్యవహరిస్తున్నారు, వాచ్ డాగ్ లాగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఆయన ఈ పాయింట్ పట్టుకున్నాడు. లోకేష్ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వాటిని పట్టుకొని, అసలు ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి, ఇది నిజమేనా, లోకేష్ చెప్పడానికి మీరు ఆమోదించారా అంటూ ఆయన ఒక ప్రశ్నల పరంపర వేస్తూ ఆయన ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశాడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ రాశారు. మామూలుగా ఈ లేఖలు రాయడం అనేది చెగొండ హరిరామజోగాకు చాలా ఆయనకు చాలా ప్రాక్టీస్ ఉంది. అందువల్ల ఏంటంటే ఆయన లేఖలు ఒకసారి చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, తాజాగా అంటే ఈరోజే శుక్రవారం రోజు ఆయన విడుదల చేశాడు ఆ లేఖలో ఏముందంటే, పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ ఫస్ట్ పైన టాప్లో పెట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడే కాబోయే ముఖ్యమంత్రి, ఈ నిర్ణయంలో రెండో మాట లేదు, అనుభవజ్ఞుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు ప్రస్తావించారు, ప్రకటించారు, కనుక అందరి మాట అదే అంటూ లోకేష్ గారు ప్రకటించారు. సో లోకేష్ బాబు ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు గారినే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉండడానికి మీరు ఆమోదించారా, అంటే మీ యాక్సెప్టెన్స్ ఉందా అని ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈ బహిరంగ లేఖను సంధించారు. ఆయన ఈరోజు మన ప్రజల మీదకి ఈ లేఖను వదిలిపెట్టారు. ఎవరు? చెగండి హరిరామజోగి గారు. ఆయన ఇంకేం చెప్తున్నాడు, మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు, అట్లాగే ఇతర సెక్షన్స్ అట్టడుగున ఉన్న వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకుంటున్నారు. సో అటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కంటున్న కలల సంగతి ఏమిటి, జన సైనికులు మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కళల సంగతి ఏమిటని కూడా ఆయన ఇందులో ప్రశ్నలు సంధించాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రెండు కులాల వాళ్ళు రాజ్యం వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు, అది కూడా ఆయన ప్రస్తావించాడు. రెండు కులాలు రాజ్యం వెళ్తున్నాయి, ఎదురు కమ్మ రెడ్డి,
తర్వాత 80% జనాభా ఉన్న అట్టడుగు బలహీన వర్గాలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తారని అనుకుంటూ వస్తున్నాము. మీరు రాజ్యాధికారం చేపడితే ఈ బడుగు బలహీన వర్గాలకు మోక్షం లభిస్తుందని అనుకుంటూ వస్తున్నాము. అయితే ఇందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు పెద్ద పెద్దన్న పాత్ర పోషిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని కూడా అనుకుంటూ ఉన్నాము. నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒకవేళ ఈ ప్రశ్నలన్నింటికీ మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తున్నాము. రాజ్యాధికారులు చేపట్టే విషయంలో అసలు మీ వైఖరి ఏమిటో కూడా జన సైనికులందరికీ తెలియాలని కూడా చేగొండ హరిరామ జోగ గారు ఆ లేఖలో ప్రశ్నలు సంధించారు. ఈ చేగొండ హరిరామ జోగ బహిరంగ లేఖ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఒకటి, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆయన అంటున్నాడు. అంటే యాచన అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లు తీసుకోవడం అనేది యాచించడం కిందకి వస్తుంది. సో శాసించడం అంటే ఏంటంటే, మాకు 50 కావాలంటే 50 తీసుకునే విధంగా ఉండాలి. సో ఆ పరిస్థితి ప్రాక్టికల్గా ఉందా, గ్రౌండ్ రియాలిటీ అట్లా ఉందా అంటే ఆ పరిస్థితి లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన రాజకీయ వ్యవహార శైలి ఎట్లా ఉన్నా, ఆయన వ్యూహాలు ఎట్లా ఉన్నా, ఆయన ఎప్పుడు ఏ రకమైన వివాదాస్పదమైన ప్రకటనలు చేసినా, లేకపోతే ఒకదానికోటి పొంతన లేని ప్రకటనలు చేసినా కూడా చివరాఖరికి ఏమిటంటే ఆయన అక్కడ ఆగిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 20 పాతికి ఇచ్చేస్తే అవి తీసుకొని సర్దుకొని వాటి అక్కడే పోటీ చేసే అవకాశం ఉంది తప్ప డిమాండ్ చేసే పరిస్థితులు ఏమీ లేనట్టుగా చెగుండ హరిరామ గారు చెప్తున్నారు. సో అటువంటప్పుడు, అంటే శాసించే స్థాయి లేనప్పుడు మీరు రాజ్యాధికారం ఎట్లా చేపట్టే అవకాశం ఉంటుందని కూడా చెగుండ హరిరామ గారు ప్రశ్నిస్తున్నాడు. సో దీనికి నిజంగా కూడా ఆయన కోరుతున్నట్టుగా కానీ, ఆయన ఈ లేఖలో ప్రతిపాదించినట్టుగా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జవాబు చెప్పవలసే ఉంటుంది. జనసేన పార్టీకే కాకుండా ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వవలసి ఉంటుంది. లోకేష్ చెప్పిన మాటల సారాంశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారే కావాలి, అనుభవజ్ఞుడే రావాలి అంటే ఇంకా ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఆశించడం కానీ, ముఖ్యమంత్రి అవుతారని ఊహించడం కానీ సాధ్యమయ్యే పని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.